Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. పేరున అందరికి పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మనందరికి ఇచ్చిన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి కోట్ల కొద్దిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. నా వెనుకున్న దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను శుభవార్త 16వ అధ్యాయము. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీరు గ్రంథాలు తెరచి యోహాను శుభవార్త 16వ 20వచనం 21వచనం మీ కొరకు నేను చదివి వినిపిస్తున్నాను. దయచేసి బైబిల్ గ్రంథాలు చేసి చూడాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. యోహాను శుభవార్త 16వ అధ్యాయము
20:21 మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనక ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెను అని సంతోషము చేత ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరికీ దేవుడు పంచిచ్చును గాక. ఆమేన్. చూడండి, భక్తుడైన యోహాను భక్తుడు మాట్లాడుతున్న మాట 20:21, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము మిమ్మల్ని చూసి బాధపడదు, కానీ లోకము మిమ్మల్ని చూసి ఏం చేస్తుందంట, అక్కడ సంతోషిస్తుంది. మనం ఏడిస్తే లోకం నవ్వుద్ది, కానీ మనం ఏడిస్తే మనతో పాటు ఏడ్చే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. కొట్టండి బిగ్గరగా చెప్పట్లో, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం ఏడిస్తే లోకము నవ్వుద్ది, సంతోషిస్తుంది, కానీ ప్రభు అంటున్నాడు ఎక్కడైతే లోకము నిన్ను చూసి నవ్విందో అక్కడే నిన్ను నవ్వేటట్టుగా నేను చేయబోతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అదే ఆ వచ్చిన మళ్ళీ అదే దానికి అర్థం. మరి మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించను, మీ దుఃఖము మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏంటంట, ఎక్కడైతే నువ్వు దుఃఖపడితే లోకం సంతోషించిందో నువ్వు దుఃఖపడిన చోటే నువ్వు సంతోషించబోతున్నావు. ఎక్కడైతే నిన్ను చూసి నవ్వారో వారి ముందే నువ్వు తల ఎత్తుకోబోతున్నావు, వారి ముందే నువ్వు నవ్వబోతున్నావు. అది దేవుడు నిశ్చయముగా మీతో చెప్పబోతున్నాడు. హల్లెలూయా. ఆ మాట చెప్తూ కింద ఎగ్జాంపుల్ అన్నాడు చూడండి, స్త్రీ ప్రసవ వేదన పడినప్పుడు ఆమె గడియ వచ్చెను గనక ఆమె వేదన పడును, కానీ లోకమందు నరుడు ఒకడు పుట్టినప్పుడంట ఆ శిశువును చూచి ఆమె పడిన వేదన అంతా మరిచిపోబోతుంది. హల్లెలూయా. ఇంతకాలం పడిన వేదన మరిచిపోబోతున్నావు, ఎందుకంటే దేవుడు నీకు నవ్వునివ్వబోతున్నాడు, వేదన మరిచి సంతోషం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వచ్చిన మీరు ధన్యులు, దేవుడు నీ వేదనను మరిచి సంతోషం ఇవ్వబోతున్నాడు. కాబట్టి స్త్రీ గురించి అక్కడ మాట్లాడాడు. నా వాక్యంలోనికి నేను వెళ్తున్నాను. స్త్రీ గురించి మాట్లాడాడు. స్త్రీ 9-10 మాసాలు గర్భంలో శిశువును మోస్తూ దాదాపు 1వ మాసం నుండి వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే మరి కన్సీవ్ అయ్యారని తెలిసిందో అప్పటి నుండి స్త్రీ వామిటింగ్ సెన్సేషన్, మరి షాంపూ వాసన పడదు, ఏ వాసన పడదు, వాంతులు చేసుకుంటూనే ఉంటారు 3వ నెల 4వ నెల వరకు. 6 నెలల నిండి 7 నెలకు వచ్చింది. 7వ నెలకు వచ్చేటప్పటికి ఇంకా లోపల శిశువు ఏమవుతాడు, తిరగటం ప్రారంభిస్తాడు. ఇంకా 8వ నెల 9వ నెలకు వచ్చేటప్పటికి నిద్ర కరువు అయిపోద్ది. 9, 10, మరి 10వ నెలకు వచ్చేటప్పటికి ఇంకా నిద్రపోరు, పడుకుంటారే కానీ నిద్ర రాదు. ఎంతో వేదన పడిద్దండి. కన్సీవ్ అయిన తర్వాత నుండి 9-10 మాసాల వరకు ఒక స్త్రీ ఎంత వేదన పడిద్దో ఎప్పుడైతే ఆ శిశువును చూడగానే ఆమె 9-10 మాసాలు పడిన వేదన అంత ఏమైపోద్ది, మర్చిపోయి శిశువును చూసి ఎంత మంచి మెడనిచ్చావయ్య అంటది. హల్లెలూయా. నువ్వు పడిన వేదనంతా మరచి దేవుడు నీకు ఇచ్చే ఆ సంతోషం చూసి పడిన వేదనంతా మర్చిపోబోతున్నావు, సంతోషాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారు సపడలు కొడుతూ దేవుని గణపరచండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్త్రీ 9-10 మాసాలు పడిన వేదన శిశువును చూసి ఎలా మర్చిపోతో నువ్వు అలా మర్చిపోబోతున్నావు. ఎవరు మర్చిపోబోతున్నారు? నేను మర్చిపోబోతున్నానండి, ఎందుకంటే నా వేదన పోయి సంతోషం దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. నేను పడిన వేదన మర్చిపోబోతున్నా, దేవుడు నాకు నవ్వునివ్వబోతున్నాడు. కొట్టండి బిగ్గరగా చెప్పట్లు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. మరొక్కసారి నేను చదువుతున్న 16వ అధ్యాయము యోహాను శుభవార్త 20వ వచనం, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము నిన్ను చూసి సంతోషించింది. మీరు ఏడ్చినప్పుడు లోకము నిన్ను చూసి సంతోషించింది కదా, ఎక్కడైతే లోకము నిన్ను చూసి సంతోషించిందో నీ దుఃఖము సంతోషముగా మారునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నిశ్చయం అంటే అర్థమేంటి? నిశ్చయం అంటే అర్థమేంటి? ఖచ్చితంగా. 100 అయినా 106 అయినా మనిషి అయితే మాట తప్పుతాడు, కానీ మాట తప్పని దేవుడు మన దేవుడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుడు, ఆయన నరుడు కాదు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు. ఏంటో తెలుసా? నీ వేదన మరచి సంతోషమిస్తాను నీకు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కావాలా సంతోషం? ఎంతమందికి కావాలి సంతోషం? కూర్చున్న వారు మీ అందరికీ అన్నీ ఉన్నాయి, కానీ సంతోషమే లేదండి మాకు. హల్లెలూయా. ఈరోజు ఆ సంతోషం నీకు ఇవ్వబోతున్నాడు. ఏదో ఒక విషయంలో వేదన పడుతున్నావు నీవు, అన్నీ ఇచ్చాడు కానీ దేవుడు ఏదో ఒక సమస్య, ఆ వేదన నిన్ను తినేస్తుంది,
ఆ సంతోషం లేని పరిస్థితి, నవ్వుతున్నా సరే వెనక మాల ఏదో ఒక వేదన తినేస్తుంది. దేవుడు అంటున్నాడు, వేదన పోయి దుఃఖము పోయి సంతోషము నవ్వునివ్వబోతున్నా నీ ముఖంలో నేను. హల్లెలూయ. ఏ విషయంలో నువ్వు వేదన పడుతున్నావో, ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, అదే విషయంలో నువ్వు సంతోషించబోతున్నావు. ఆమేన్. హల్లెలూయ. చూడండి కొన్ని విషయాలు. మరి బైబిల్ గ్రంథంలో వేదన పోయి సంతోషం ఎవరికైనా వచ్చిందా? వారి దుఃఖము పోయి సంతోషం ఎవరికైనా వచ్చిందా? చూద్దాం, వచ్చింది. ఆదికాండం ఒక్కసారి దిద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం. బైబిల్ గ్రంథంలో వేదన పోయి సంతోషం దేవుడు ఎవరికైనా ఇచ్చాడా? చూడండి ఒక్కసారి ఆదికాండం 21వ అధ్యాయము. ఆదికాండం 21వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అప్పుడు షారా, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. హల్లెలూయ. ఏం చేశాడంట షారాకి? చెప్పాలి. షారా విషయంలో ఏం జరిగిందంట? దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. మీరు కూడా మాట అనాలని ఉందా? దేవుడు నాకు నవ్వునిచ్చాడండి, దేవుడు నాకు నవ్వు ఇచ్చాడండి. ఎంతమంది అనబోతున్నారు ఆ మాట? అనాలని ఆశగా ఉన్నారు. షారా చెప్పిన ఆ సాక్ష్యం ఎంతమంది చెప్పాలనుకుంటున్నారు? ఏమని? దేవుడు నాకు ఏది పై పై నవ్వు కాదు, పై పైన బాగున్నారా, బాగున్నామండి, ఆ నవ్వు కాదు, హృదయపూర్వకమైన సంతోషం, హృదయపూర్వకమైన ఆనందం, హృదయపూర్వకం గుండెల నిండా నువ్వు నవ్వుబోతున్నావు. షారా అంది గుండెల నిండా, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. హల్లెలూయ. ఏంటంటే ఆమె జీవితంలో అప్పటి వరకు నవ్వు లేదా? అంటే నవ్వు లేదా ఆమెకి? దేవుడు మరి షారాని పిలిచినప్పుడు, అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహాం యొక్క వయసు 75 సంవత్సరాలు, షారా ఒక వయసు 65 సంవత్సరాలు. ఇప్పుడు 65 సంవత్సరంలో దేవుడు పిలిచాడు, నేను నీకు మంచి బిడ్డల్ని ఇస్తానమ్మా, ఇస్కరేనులు అంత సంతానం నీకు ఇస్తా, ఆకాశ నక్షత్రం అంత సంతానం నీకు ఇస్తా, నేను చూపించే దేశానికి రా అని దేవుడు చెప్పాడు షారాని, అబ్రహామును. ఇప్పుడు అబ్రహాము తనున్న సొంత ఊరిని, తన పట్టణాన్ని, తనకున్న ఆస్తులను, తనకున్నవన్నీ విడిచిపెట్టి దేవుడు చూపించే దేశంలో నివాసం ఉంటున్నాడండి. గుడారం వేసుకుని నివాసం ఉంటున్నారు. ఉంటున్న సమయంలో షారా కూడా మరి భర్తతో పాటు, మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ అంటూ భర్తతో పాటు మరి షారా కూడా ఎంతో విశ్వాసంతో ఉంది. అదే టైంలో కొంతమంది ఎవరైనా మరి మీ వీధిలో కానీ మీ ప్రాంతంలో కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, మీరు ఏమడుగుతారు? ఏంటి కొత్తగా వచ్చారు మన సందులో, కొత్తగా మరి గుడారం వేసుకుని ఉన్నారు, ఎవరు వీళ్ళు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అవునా కాదండి? మీరు అడగపోయినా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు, ఎవరండి గుడారం వేసుకుని కొత్తగా వచ్చారు, ఎవరండి కొత్తగా వచ్చారు, కొంత ఎంక్వైరీ. ఇప్పుడు ఒక ఎడారి ప్రాంతంలో అక్కడ గుడారం వేసుకుని ఉన్నాడు, కొంతమంది అక్కడ ఎవరొకరు ఉంటారు కదా, కొంతమంది ఏంటి ఇలా కొత్తగా వచ్చారు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవరమ్మా మీరంటే, అమ్మా ఫలానా, అమ్మా మా ఆయన గారు ఫలానా, ఫలానా మేము అక్కడ ఉండేవాళ్ళం, మరి అలా అలా షారా మొత్తం చెప్పింది. మరి ఏంటి ఎక్కడికి వచ్చారు? దేవుడు మాకు సంతానం ఇస్తానన్నాడమ్మా. ఏంటి ఈ వయసులోనా? 65 సంవత్సరంలో ముసల్దానం అయిపోయాం, నీకు సంతానం ఇస్తానన్నాడు దేవుడు. దేవుడు మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడమ్మా, మాకు పిల్లల్ని ఇస్తానమ్మా. ఎలాంటి పిల్లలంటే ఆకాశ నక్షత్రంత పిల్లల్ని ఇస్తాడమ్మా, ఇసుక రేణువులు అన్ని అంతమంది పిల్లల్ని ఇస్తానమ్మ అన్నాడమ్మా దేవుడు. అందుకే దేవుడు మాట చెప్పి మా సొంతూరు వదిలేసి మేము ఎక్కడికి వచ్చామమ్మా అనుకున్నారు. ముసలిది 65 సంవత్సరాలు వచ్చేసింది, పిల్లల్ని ఇస్తానన్నాడు దేవుడు అంటూ కొంతమంది నవ్వారండి. కాలం గడిచిపోతుంది, 10 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళకి వచ్చి మళ్ళీ తలుపు తట్టి ఏంటమ్మా కన్సీవ్ అయ్యావా అడుగుతున్నారు షారాన్ని. ఎలా ఉంటే చెప్పండి ఒకసారి, కూర్చుని వాళ్ళు చెప్పండి ఒకసారి, ఏమ్మా కన్సీవ్ అయ్యావా, దేవుడు ఎంతమంది ఇచ్చాడు పిల్లలు అంటూ వచ్చి అడుగుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు. ఎలా ఉంటే చెప్పండి, చెప్పండి షారాన్ని అడుగుతున్నారు. డైరెక్ట్గా అబ్రహాంని అడగలేరు కానీ, ఎందుకంటే మగవాళ్ళు ఎప్పుడు టచ్ చేయరు, ఆడవాళ్ళే టచ్ చేస్తారు. ఏదైనా విషయం కనుక్కోవాలన్నా, ఏదైనా లోతుగా విషయం తెలుసుకోవాలన్నా ముందు లేడీస్నే టచ్ చేస్తూ ఉంటారు. హల్లెలూయ. ఎందుకంటే మొత్తం మరి డొంక మొత్తం లాగేచ్చు కాబట్టి లేడీస్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు షారా దగ్గరికి వచ్చి ఏంటమ్మా కన్సీవ్ అయ్యామంటే ఏం చెప్పి చెప్పండి, అయ్యయ్యో లేదమ్మా దేవుడు నాకు బిడ్డలు ఇస్తానన్నాడమ్మా, ఖచ్చితంగా ఇస్తాడమ్మా. మరొక 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా దగ్గరికి వచ్చి ఏమ్మా కన్సీవ్ అయ్యావా, భర్త దగ్గరికి వచ్చి ఏడుస్తుంది, ఏమండి ముసలిలో అయిపోతున్నావు, అప్పటికి 75 సంవత్సరాలు వచ్చేసి నీ షారాకి, అబ్రహాం గారికి 85 సంవత్సరాలు, ముసలిలో అయిపోతున్నావు అండి, చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారండి పిల్లలు కలిగారా కన్సీవ్ అయ్యామని అడుగుతున్నారండి, ఏం సమాధానం చెప్పాలండి? అబ్రహాం అంటున్నాడు వెయిట్ చేయవే దేవుడు, గొప్ప దేవుడు, మాట ఇచ్చాడు దేవుడు, తప్పకుండా పిల్లల్ని ఇస్తాడు అని చెప్పి అబ్రహాం కూడా ఆదరిస్తున్నాడు ఆ షారాని. అబ్రహాం కూడా షారాని మా ఆదరిస్తున్నాడు. కొంత అబ్రహాం మాటల వల్ల కొంత ఊరట వచ్చి దేవుడి మీద నమ్మకంతో ఉంది. ఒకరోజు ఏమైందంటే 85 సంవత్సరాల వయసులో ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే అనే ప్రాంతంలో సింధూరు అనే వనం దగ్గర మరి ఎండవేళ మధ్యాహ్నం వేళ భోజనం చేసేసాడు అబ్రహాం. చక్కగా బయటకు వచ్చి నిలబడ్డాడు.
ముగ్గురు మనుషులు ఆయన కనబడుతున్నారు. గబాగబా పరిగెత్తుకుంటా మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గబాగబా ఇంటికి తీసుకొచ్చి వారికి ఆతిథ్యం ఇచ్చి మంచి కూరగాయ మరి మంచి లేతదాన్ని వధించి షారాకిస్తే వండి వాళ్ళ ముగ్గురికి పెట్టాడండి ఈ అబ్రహాం. వాళ్ళ ముగ్గురు ఎవరికి సాదృశ్యం అంటే త్రిత్రానికి సాదృశ్యం, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతూ ప్రార్థన చేస్తున్నారు వీళ్ళ ముగ్గురు. అమ్మ వచ్చే ఈ కాలానికి నీ ఒంట్లో పెట్టి ఉంటాడమ్మా అనగానే పొక్కుమంట నవ్విందండి షారా, గదిలో నుండి పొక్కుమంట నవ్వింది. ఆ మాటలు మీరు చూడాలనుకుంటే ఒక్కసారి మీ పేజ్ వెనక్కి తెప్పండి. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అందుకు వాళ్ళ ముగ్గురు వచ్చి ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చారు, చక్కగా మంచి వండకం వండారమ్మా అండి, ఇద్దరిని భార్యవతలు ఇద్దరిని మరి పొగిడారు. ప్రార్థన చేస్తూ వాళ్ళ ముగ్గురు ఏమన్నారంటే, అందుకు ఆయన మీదటికి అంటే వచ్చే ఈ కాలానికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య షారాకు ఒక కుమారుడు కలుగును అనే మాట చెప్పారండి వాళ్ళు. చెప్పగానే ఇప్పుడు చూడండి 12వ వచనంలో ఇప్పుడు షారా పొక్కుమంట నవ్వి, నాకు వచ్చేసినాయి ఎంత తెలుసా 75 సంవత్సరాలు నాకేం వచ్చేసినాయి, మా ఆయనకేమో 85 సంవత్సరాలు వచ్చేసినాయి, 99 వచ్చేసినాయి అప్పటికి అబ్రహాంకి. ఈ 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అబ్రహాం యొక్క వయసు 99, షారా యొక్క వయసు 89. ఇప్పుడు నవ్వింది పొక్కుమంట, నా భర్త ముసలోడు నేను ఒక ముసలిదాన్ని, బలము ఉడికిన దాన్ని. చూడండి ఏమంటుంది 12వ వచనం, షారా అంటుంది నేను బలము ఉడికిన దానను, తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకుంటుంది. ఏంటి ఏం చేస్తుంది ఈ ఎలాంటి నవ్వు ఇది చెప్పాలి, ఈ నవ్వు ఎలాంటిది? 21వ అధ్యాయంలో నవ్వింది ఆ నవ్వు వేరు, ఈ 18వ అధ్యాయం ఇదొక నవ్వు, ఇదేం నవ్వు, ఎటకారమైన నవ్వు. దేవుడు వచ్చే ఈ కాలాన్ని నీ ఒంట్లో పెడుస్తాడు అనగానే ఇదే నవ్వు, ఒక ఎటకారం. ఈ చిన్నప్పుడు చూద్దాలే నేను ముసలైనా అయిపోయాను, నా భర్త ముసలోడు అయిపోయాడు, ఇంకా దేవుడు నాకేమిస్తాడు అంటే ఈ నవ్వు ఎలాంటి నవ్వు, ఒక ఎటకారంగా. మీరు కూడా చాలామంది మీలో ఒకళ్ళు ఇద్దరు ఈ నవ్వు కూడా మీరు నవ్వు ఉంటారు. దేవుడు దైవజన నోట నుండి వాగ్దానపు మాటలు మాట్లాడుతూ ఉంటుంటే మీలో లోపల అనుకుంటున్నారు, ఇంకేం మారతాడండి నా భర్త, ఇంకేం మారతాడండి నా పిల్లలు, ఇంకేం మారతాయండి నా పరిస్థితులు, ఇంకేం చూస్తామండి మంచి రోజులు. మనలో కొంతమంది నవ్వుకునే ఉండుంటారు, షారా వలె మనలో కొంతమంది నవ్వుకునే ఉండుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఎటకారపు నవ్వుని 21వ అధ్యాయం 6వ వచనం నిజం చేశాడు దేవుడు. కొట్టండి బిగ్గరగా చెప్పట్లు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ 18వ అధ్యాయంలో 12వ వచనంలోకి వచ్చేటప్పటికి షారా నవ్వింది, ఈ నవ్వు ఎలాంటిదని, ఎటకారపు నవ్వుది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా 21వ అధ్యాయం 6వ వచనంలో, ఇప్పుడు చదవండి. అప్పుడు షారా అంటుంది 21వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. ఇది ఎలాంటి నవ్వు తెలుసా, హృదయపూర్వకమైన నవ్వు ఇది. అవ్వ చాలయ్యా, నా జీవితానికి నవ్విచ్చావయ్యా, ఎక్కడ అవమాన పరచబడిందో, దేని విషయంలో వేదన పడిందో, దేని విషయంలో సంతోషం లేక కొన్ని సంవత్సరాల నుండి ఉందో, అక్కడే దేవుడు వేదన మరచి సంతోషం ఇచ్చాడు. ఆయన కొట్టండి చప్పట్లు ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఆ సంతోషం నీకు కూడా కావాలా? షారా అన్నట్లుగా దేవుడు నాకు అంటే బాగుంటుందేమో, చేయి పైకెత్తి అంటే బాగుంటుందేమో చెప్పాలి, చేయి పైకెత్తి అంటే బాగుంటుందేమో. ఏమో మీరు అన్న ప్రకారం ఆ నవ్వు నీకు కూడా ఇస్తాడేమో, హల్లెలూయా చెప్పండి. షారా అన్నట్టుగా దేవుడు నాకు నవ్వు కలగజేస్తాడు అనండి అనండి చెప్పండి మళ్ళా అనండి మరలా అనండి మరొక్కసారి బిగ్గరగానండి. మీరు నోడు తన్న ప్రకారం హృదయపూర్వకమైన ఆనందం నీ కుటుంబములను అనుభవించదుగాక, ఆ సంతోషం దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. వేదన మరచి మన మూలవాక్యం మర్చిపోద్దు. యోహాను శుభవార్త 16వ అధ్యాయం 20వ వచనంలో వేదన మరచి సంతోషమిచ్చే దేవుడు. చదవండి ఒకసారి 16వ అధ్యాయం యోహాను శుభవార్త, నేను ముగించేస్తున్నా. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము నిన్ను చూసి నవ్వితే, కానీ నీ దుఃఖము సంతోషముగా మారునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం మారిద్దంట, మీ దుఃఖము అంటే నీ వేదన పోయి వద్దనుకుంటా, ఏడవండి అయితే ఇంకా ఏడవండి, పర్లేదు ఏడవండి, ఇంకా పడండి, ఇంకా ఆ దుఃఖం ఇంకా పడండి, కావాలన్న వాళ్ళు కొద్దిగా చెప్పండి. మరి నా వేదన పోయి సంతోషం నాకు ఇస్తున్నాడు దేవుడు, నా వేదన పోయి సంతోషం ఇస్తున్నాడు దేవుడు,
దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే పలుకుతావో పైనుండి దేవదూతలు ఆమెన్ ఆమెన్ అంటూ తిరుగుతూ ఉంటారు తెలుసా. నువ్వు దేవుని సన్నిధిలో వాక్యం వెలచల్లుతుంటే పైనుండి దేవదూతలు ఆమెన్ ఆమెన్ అంటారు. నువ్వు నోటితో పలుకుతే ఆమెన్ అన్నారు అనుకోండి, ఆమెన్ నీ జీవితంలో అలా జరిగింది అంతే. ఆమెన్ హల్లెలూయ. మరలా నేనంట నీ దుఃఖం సంతోషంగా మారబోతుంది, నీ వేదన మరిచి సంతోషము నువ్వు చూడబోతున్నావు, నీ దుఃఖము నుండి సంతోషములోని దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. అది ఈ సంవత్సరం దేవుడు నీకు చేయబోతున్నాడు. హల్లెలూయ హల్లెలూయ. చప్పలు కొట్టండి బిగ్గరగా, సంతోషం ఇస్తున్న దేవునికి చప్పలు కొడుతుంది ఒకసారి. హల్లెలూయ. అసాధ్యం కావచ్చు, నీ పరిస్థితులను చూస్తుంటే కష్టం కావచ్చు, నీ పరిస్థితులను చూస్తే ఇలా జరగటం అసలు అసాధ్యం అనొచ్చు. దేవుడు తలుచుకుంటే చెప్పాలి. ఒక శారాకి 89 ఏళ్ల వయసులో ఏమంటే ఒక మాట, 89 ఏళ్ల వయసు ముసలాం వెళ్ళి నాకు ఇప్పుడు పిల్లలు కలగాలని ఉందండి అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంట చెప్పండి డాక్టర్, కూర్చుని వాళ్ళు చెప్పాలి. 89 ఏళ్ల వయసులో ఉన్న ఒక ముసలామి, అయ్యా అమ్మా నాకు డాక్టర్ మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పిల్లలు కలగాలని ఉందమ్మా, ఇంత టెక్నాలజీ వచ్చింది కదా, నాకు ఒక్క పిల్లోడిని కావాలి అని కొన్ని ఎంత లక్షలైనా ఖర్చు పెడతానంటే ఏమంటారు, నీ వల్లే తవ్వదమ్మా, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అయితే ఇవ్వగలమమ్మా అంటారు. అవునా, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అయితే ఇవ్వగలమమ్మా, నీ వల్లే తవ్వదు, నీ గర్భంలో పడతామంటే కష్టం అంటారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, కానీ ఇప్పుడే ఇంత టెక్నాలజీ అయింది కదా, అప్పట్లో అసలు టెక్నాలజీనే లేదు. క్రీస్తు పూర్వం దాదాపు మరి ఎన్ని సంవత్సరాలు వేసుకోవచ్చంటే 4000 సంవత్సరాల క్రితం. ఎన్ని సంవత్సరాలు? క్రీస్తు పూర్వం 4000-5000 సంవత్సరాల క్రితం ఉన్న చరిత్ర ఇది. అప్పుడులో రాయబడిన గ్రంథం ఇది. ఏమంటున్నాడా, 85 ఏళ్ల వయసులో అసాధ్యం అన్నవి సుసాధ్యపరిచాడు దేవుడు. హల్లెలూయ. ఆఫ్టర్ ఆల్ నీ కష్టం ఎంత అండి, ఆఫ్టర్ ఆల్ నీకున్న సమస్యలు ఎంత అండి, దేవుడు తలుచుకుంటే అసాధ్యం అన్నవి దేవుడు సాధ్యపరుస్తాడు. నవ్వు నీ జీవితంలో కలగటం కష్టం అనుకోవద్దు, దేవునికి సాధ్యమైతే తప్పకుండా దేవుడు సాధ్యపరుస్తాడు తప్పకుండా. హల్లెలూయ. పెద్ద పెద్ద రాజులనే వంచిన దేవుడు, ఆఫ్టర్ ఆల్ నీ భర్త ఎంత నీ పిల్లలు ఎంత, తప్పకుండా మారుస్తాడు, సన్నిధికి తీసుకొస్తాడు, మంచి రోజులు నీకు ఇస్తాడు. ఆమెన్ ఆమెన్ అన్నవారు చెప్పలు కొట్టండి మరొకసారి. ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది, నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది. నా సందేశం నేను ముగిస్తున్నా. దేవుడు ఎక్కడ నువ్వు దుఃఖపడ్డావో అక్కడే సంతోషం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. లోకము నువ్వు దుఃఖపడినం, నువ్వు ఏడ్చినప్పుడు లోకము నిన్ను చూసి నవ్వింది, కానీ అదే లోకము ముందు అదే మనుషుల ముందు నీ దుఃఖము సంతోషముగా మారునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే వాగ్దానం మీ అందరి జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. అది ఎప్పుడు చేయాలని ఆశగా ఉంది, వచ్చే ఈ నెలగా చేస్తే బాగుండగా, వచ్చే ఈ నెలకల్లా దేవుడు చేస్తే మీకు ఏమైనా ఇబ్బందా చెప్పాలి, లేదా వచ్చే ఈ శుక్రవారానికి చేస్తే మీకేమైనా ఇబ్బందా? దేవుడు తలుచుకుంటే ఎప్పుడైనా ఒక గంటలో చేయగలడు. ఆమెన్ హల్లెలూయ. నా దుఃఖము సంతోషముగా మారబోతుంది, నా వేదన సంతోషంగా మారబోతుంది. శారాకి 25 ఏళ్ళు పడిన వేదన ఇప్పుడు అదే శారా అంటుంది, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 గంటల నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట దొంక రోడ్ VSM స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల
బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల రెండవ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరికీ నా వందనాలు.